సిపిఎస్ రద్దు చేయాలి పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలి అని రాష్ట్ర వ్యాప్తంగా యూటీఎఫ్ ఉపాధ్యాయులు గలమిత్తారు అనంతపురం జిల్లా పుట్టపతి మండల కేంద్రంలో యూటీఎఫ్ స్టేట్ కౌన్సిల్ మెంబర్ కోనంకి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో నియోజకవర్గ ఉపాధ్యాయులు పాల్గొన్నారు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 15 రోజుల్లో సిపిఎస్ విధానాన్ని రద్దు చేస్తామని ముఖ్యమంత్రి తెలిపారని కానీ ఇంతవరకు రద్దు చేయలేదని ప్రజా ప్రతినిధులకు పెన్షన్ విధానాన్ని కొనసాగిస్తున్నారని మాకు మాత్రం పెన్షన్ విధానం లేదని దీనికి ప్రభుత్వం ఏమి సమాధానం చెప్తుంది అని అన్నారు అంతే కాకుండా నాలుగు విడతలుగా టీఏ పెండింగ్ ఉందని ప్రజలకు ఏ విధంగా అయితే చెప్పిన పథకాలను అమలు చేసి సీఎం నెరవేర్చారో అదే విధంగా తమకు కూడా పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలని సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలని తెలిపారు ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ స్టేట్ కౌన్సిల్ మెంబర్ కోనంకి చంద్రశేఖర్ కొత్తచెరువు మండల యూటీఎఫ్ నాయకుడు మక్కిశెట్టి కుమార్ కృష్ణప్ప ఇతర ఉపాధ్యాయులు పాల్గొన్నారు ప్రభుత్వ ఉద్యోగులకి ఈ పాత పెన్షన్ విధానం తీసేసి కొత్త పెన్షన్ విధానాన్ని అమలు చేస్తున్నారు దీని ద్వారా ఉద్యోగులకు అనేది భద్రత లేకుండా పోతున్నారు కేవలం 5 సంవత్సరాలు ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా ప్రజాసేవ చేయడానికి ముందుకు వచ్చిన వారికి పెన్షన్ సౌకర్యం ఉంది మరియు 30 నుంచి 40 సంవత్సరాల పాటు పని ప్రభుత్వ ఉద్యోగులుగా పనిచేస్తున్న మాకు పెన్షన్ ఎందుకు తీసేసినారో ప్రభుత్వము సమాధానం చెప్పాల్సి ఉంది ఐదేళ్ళు సర్వీసు ప్రజాసేవకు ముందుకొచ్చిన వాళ్ళకి పెన్షన్ ఉండేదేమి 40 సంవత్సరాల పాటు కేవలం ప్రభుత్వం ఇచ్చే జీతం తీసుకుంటూ వయసు అయిపోయిన తర్వాత వృద్ధాప్యంలో ఆసరాగా ఉంటున్న పెన్షన్ తీసివేయడం ఎంతవరకు న్యాయమో ప్రభుత్వాలే ఆలోచించుకోవాలి కేవలం ఒకే ఒక్క శాసనసభ సమావేశంలో ఒక తీర్మానంతో ప్రభుత్వాలు ఎమ్మెల్యేలకి జీతాలు పెంచుతారు ఎంపీలకు కానీ ఎమ్మెల్యేలకు కానీ అదే మాకైతే 5 సంవత్సరాల తర్వాత కాలయాపం చేస్తూ ఒక పిఆర్సీ కంపెనీని రూపొందించి ఆ తర్వాత 2-3 సంవత్సరాలకు దాన్ని అమలు చేస్తున్నారు ఇది ఎంతవరకు న్యాయమో చూడండి 5 పిఆర్సీల కాలంలో 10 సంవత్సరాలు మానిటరీ బెనిఫిట్ అనేది ఉద్యోగులకు అందకుండా పోతుంది కావాలన్న పిఆర్సీ కూడా సకాలంలో అమలు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా 4 విడతలు దాదాపు 5 విడతలు డిఏ కూడా మాకు పెండింగ్ ఉంది వెంటనే సీఎం గారు ప్రజలకు ఏ విధంగా తమ హామీని అమలు చేస్తున్నారో ఉద్యోగుల పట్ల కూడా సృద్భావంతో ఉద్యోగులకు ఇచ్చిన హామీని కూడా వెంటనే అమలు చేయాలి సిపిఎస్ అధికారంలోకి వచ్చిన వారంలో సిపిఎస్ను రద్దు చేస్తామని ఆయన మాట ఇచ్చారు కాబట్టి మాట ఇచ్చిన వ్యక్తి మడమ తిప్పకుండా సిపిఎస్ను వెంటనే రద్దు చేయాలని చెప్పేసి మా ఉద్యోగుల తరఫున డిమాండ్ చేస్తున్నాం మా యూటీఎఫ్ తరఫున కూడా వెంటనే సిపిఎస్ను రద్దు చేసి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం